ఓకే సమ్మక్క సారలమ్మ జాతర మన శ్రీరాంపూర్ ఏరియాలో యాజమాన్యం ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది అక్కడికి పోయి దర్శనం చేసుకోవడానికి అవకాశం లేదు, లేనటువంటి వాళ్ళు ఇక్కడ దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనేది వాళ్ళిద్దరు కూడా పోరాట యోధులు. వాళ్ళు గిరిజన సమస్యలపైన అప్పుడున్న రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసి తమ ప్రాణాలు అర్పించి వాళ్ళు దేవతలు అయ్యారు. అట్లాంటి వాళ్ళని మనం స్మరించుకోవడం అంటే వాళ్ళు త్యాగం చేసినటువంటి వాళ్ళు. తెలంగాణలో అనేక సార్లు త్యాగాలు జరిగినాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో జరగవచ్చు, నిన్న తెలంగాణ ప్రత్యేక తెలంగాణ విషయంలో జరగవచ్చు, కొంత మలదశలో అట్లనే ఆనాడు కూడా కాకతీయ రాజులకి వ్యతిరేకంగా ఏదైతే గిరిజనులు తమ సమస్యలపైన పోరాటం చేసి ఆనాడు మరి వాళ్ళు దేవతలుగా ఈనాడు ప్రజలందరితోటి కొలువు చేయించుకోగలుగుతున్నారంటే వాళ్ళు చేసిన త్యాగమే. కాబట్టి త్యాగాలు ఎప్పుడు కూడా వృధా పోవు. తెలంగాణ ప్రాంతమే త్యాగాలతోటే ఉన్నటువంటి ప్రాంతం మొదటి నుంచి కూడా. కాబట్టి మనము మరి ఆనాడు గిరిజన సమస్యలపైన పోరాటం చేసి సమ్మక్క సారలమ్మ ఏదైతే దేవతలు అయ్యారో వాళ్ళు పూజించుకోవటం, వారి దగ్గర మొక్కులు తీర్చుకోవటం, ప్రజలు కోరుకున్నటువంటివి కూడా చాలా వరకు జరుగుతాయనేది ప్రజలందరికీ విశ్వాసం ఉన్నది. కాబట్టి ఈ జాతరని ప్రజలందరూ కూడా మన శ్రీరాంపురం ప్రాంతంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా మేము AITUCగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాము.